భూ ఆక్రమణ క్రమబద్ధీకరణ అంశంపై మార్చి 15న జరగబోయే మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తెలిపారు. విజయవాడలో జరిగిన సంయుక్త కలెక్టర్లు సర్వేశాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపన, విద్య, వైద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం జరుగుతోందన్నారు. కింది స్థాయి సిబ్బంది ఆర్ఐలు, విఆర్ఓలు, కాంట్రాక్టు అదేవిధంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది నిబంధనలు గాలి కుదిలేసి వారికి ఇష్టం వచ్చిన రీతిలో వివరించడం వలన మొత్తం రెవెన్యూ శాఖకే చెడ్డ పేరు తెస్తున్నారు. రికార్డులను మరియు వెబ్ల్యాండ్ ఎంట్రీలను వారు ఇష్టం వచ్చినట్లు మార్పిడి చేస్తున్న సంఘటనలు కూడా రోజు ప్రభుత్వం దృష్టికి వస్తామన్నాయి. రికార్డులో ఏ విధమైన మార్పులు చేయదలుచుకున్న ఇళ్ళ సంబంధిత వ్యక్తులకు విధిగా నోటీసులు ఇచ్చి వారి అభ్యంతరాలను పరిగణనకు తీసుకుని దానికి విరుద్ధంగా ఏ ఒక్కరు వ్యవహరించినా వారిపై వెంటనే కఠినమైనటువంటి క్రమశిక్షణ చర్యలు జేసీలు తీసుకోవాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.